Hi friends, welcome to Bobby Edits. Nenu mee Bobby. Ee roju ee video lo కాపీరైట్ ఇష్యూ వల్ల నేను పూర్తి సాంగ్ని అయితే మీకు వినిపించట్లేదు, కానీ ఈ లేటెస్ట్ ట్రెండింగ్ వాట్సాప్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ కోసం యూజ్ చేసిన ప్రతి ఫైల్ని మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. అండ్ నేను యూజ్ చేసిన కైన్మాస్టర్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు వాటిని అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎడిటింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోకి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి ఒక మెసేజ్ అయితే చేయండి, అక్కడ కూడా నేను వాటికి ఆన్సర్ అయితే చేస్తాను. అండ్ నా ఇన్స్టాగ్రామ్ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను కైన్మాస్టర్ ఎడిటింగ్తో పాటు అలైట్ మోషన్ ఎడిటింగ్, పిక్సార్ట్ ప్రో ఎడిటింగ్, పిక్సెల్ ల్యాబ్ ఎడిటింగ్, స్నాప్సీడ్ ఎడిటింగ్ కూడా చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని నాకైతే సపోర్ట్ చేయండి. కొత్త కొత్త వీడియో ఎడిటింగ్స్ అయితే మీ ముందుకు వస్తాను. ఇప్పుడైతే ఏ విధంగా ఎడిటింగ్ చేయాలో నేర్చుకుందాము. అయితే మీ ఫోన్లో ఉన్న బీట్ సింక్ యాప్ను అయితే ఓపెన్ చేసేయండి. సో ఈ విధంగా బీట్ సింక్ యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఈ విధంగా బీట్ సింక్ యాప్ ఓపెన్ అవ్వడంతో ప్లస్ని పట్టుకొని లెఫ్ట్ సైడ్కి ఈ విధంగా లాగండి. లాగి ఏదైనా ఎగ్జాంపుల్ ఒక రెండు ఇమేజెస్ తీసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇటు సైడ్ జరుపుకుంటూ రండి. జరుపుకుంటూ వచ్చినట్లయితే మనకి ఫస్ట్ స్వీట్ లైస్ అనే ఒక ఎఫెక్ట్ కనిపిస్తుంది కదా, సో ఆ స్వీట్ లైస్ అండ్ పక్కకు రండి కాల్ మీ డిజైన్ కనిపిస్తుంది కదా, ఈ రెండు ఎఫెక్ట్లను అయితే నేను యూజ్ చేశాను. సో వాటిని ఎలా డౌన్లోడ్ చేసుకుంటామంటే, ఇప్పుడు కాల్ మీ డిజే కావాలనుకుంటే కాల్ మీ డిజే మీద పెట్టండి, అండ్ స్వీట్ లెస్ కావాలంటే స్వీట్ లెస్ పెట్టండి. సో మనం ఈ రెండు యూజ్ చేసాం కాబట్టి రెండు డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ స్వీట్ లెస్ మీద పెట్టుకొని కైన్మాస్టర్ మీద క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేసేయండి. సో ఈ విధంగా ఓకే మీద క్లిక్ చేయడంతో ఈ ప్రాజెక్ట్ అనేది మనకి కైన్మాస్టర్లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ కైన్మాస్టర్ డౌన్లోడింగ్ ఆల్ అసెట్స్ అని అడుగుతుంది. సో మీరు ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన కాల్ మీ డీజే, స్వీట్ లైస్ అనేది డౌన్లోడ్ అయిపోతాయి. సో ఇవి ఎగ్జాంపుల్గా మాత్రమే తీసుకున్నాను. బ్యాక్ మీద క్లిక్ చేసేయండి, ఈ ప్రాజెక్ట్ని డిలీట్ చేసేయండి. ఇప్పుడు మనం స్వీట్ లైస్ డౌన్లోడ్ చేసుకున్నాం కదా, యాజ్గా కాల్ మీ డీజే కూడా అట్లానే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ప్లస్ మీద ట్యాప్ చేసేయండి. ప్లస్ మీద ట్యాప్ చేసి 9:16 రేషియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెట్టింగ్స్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఎడిటింగ్లోకి వెళ్ళిపోయి ఫిల్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. డిఫాల్ట్ డ్యూరేషన్ ఆఫ్ ఫోటో క్లిప్ అనేది 2లో ఉంచుకోండి. ఎగ్జాక్ట్గా 2లో ఉంచుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఫస్ట్ మీరు ఎవరి ఇమేజెస్ సెలెక్ట్ చేసుకుంటున్నారో వారి ఇమేజెస్ ఒక 4 ఇమేజెస్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా 4 ఇమేజెస్ సెలెక్ట్ చేసుకోండి. విధంగా 4 ఇమేజెస్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని సెట్టింగ్స్ ఐకాన్ మీద ఇంకొకసారి క్లిక్ చేసేయండి. ఎడిటింగ్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు డిఫాల్ట్ డ్యూరేషన్ ఆఫ్ ఫోటో క్లిప్ ఉంది కదా, దాన్ని కరెక్ట్గా 0.3లో ఉంచుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే వీడియో మీద క్లిక్ చేసేయండి. ఇప్పుడు మీరు ఆ 4 ఇమేజెస్ కాకుండా మిగతా ఇమేజెస్ ఉంటాయి కదా, సో అవి మీకు నచ్చిన ఇమేజెస్ అయితే తీసుకోండి. నేను ఎగ్జాంపుల్గా కొన్ని ఇమేజెస్ తీసుకొని చూపిస్తాను. సో ఈ విధంగా మీకు నచ్చిన ఇమేజెస్ తీసుకోండి. సో ఈ విధంగా మీకు నచ్చిన ఇమేజెస్ తీసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసి ఫస్ట్కి వచ్చేసేయండి. ఇప్పుడు నేను ప్రొవైడ్ చేసిన మ్యూజిక్ ఉంటుంది కదా, దాన్ని తీసుకోండి. ఆడియో మీద క్లిక్ చేసేయండి. ఫోల్డర్స్లోకి వెళ్ళిపోండి. నేను ప్రొవైడ్ చేసిన ఆ మ్యూజిక్ మీద క్లిక్ చేసి ప్లస్ మీద ట్యాప్ చేయండి. సో ప్లస్ మీద ట్యాప్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు టైం లైన్ని జూమ్ చేయండి. సో ఈ విధంగా టైం లైన్ని జూమ్ చేసేయండి. జూమ్ చేసి ఏం చేస్తారంటే ఇక్కడికి రండి. 4 ఇమేజెస్ అయిపోతాయి కదా, సో అక్కడికి వచ్చి ఇంకొంచెం జూమ్ చేయండి. 4 ఇమేజెస్ని 2 సెకండ్స్ వరకు కట్ చేసుకున్నారు కదా, లాస్ట్ ఇమేజ్ని మాత్రం కరెక్ట్గా వెయిట్ అనేది చేంజ్ అవుతుంది కదా, కరెక్ట్గా అక్కడ పెట్టుకొని ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసి కత్తెర మీద క్లిక్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లేట్ మీద క్లిక్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పటి నుంచి కరెక్ట్గా కౌంట్ చేసుకోండి, 1, 2, 3, 4. సో ఫస్ట్ 2 సెకండ్స్ 4 ఇమేజెస్ తీసుకున్నాగా, తర్వాత 0.3తో 4 ఇమేజెస్ అయితే తీసుకున్నాము. సో ఈ 5వ ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి. ఈ 5వ ఇమేజ్ని క్లిక్ చేసి కరెక్ట్గా దీని ఇమేజ్ని 0.660 వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. కరెక్ట్గా ఎక్కడ వరకు ఎక్స్టెండ్ చేసుకుంటారంటే దాని బీట్ అనేది చేంజ్ అవుతుంది, మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో అక్కడ వరకు చేంజ్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఇప్పుడు కౌంట్ చేసుకోండి, 1, 2, 3, 4 కౌంట్ చేసుకోండి. ఓ 4 ఇమేజెస్ అయిపోయిన తర్వాత 5వ ఇమేజ్ ఉంటుంది కదా, సో 5వ ఇమేజ్ని మళ్ళీ ఈ విధంగా 0.666 వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. మళ్ళీ 4 ఇమేజెస్ వదిలేయండి. మళ్ళీ 4 ఇమేజెస్ వదిలేసి 5th ఇమేజ్ ఉంటుంది కదా, సో ఆ 5th ఇమేజ్ని మళ్ళీ ఈ విధంగా పర్ఫెక్ట్గా కరెక్ట్గా 0.66 వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. 4 ఇమేజెస్ వదిలేయడం, సో మళ్ళీ అదేవిధంగా ఆ ఇమేజ్ని 6.66 వరకు ఎక్స్టెండ్ చేసుకోవడం. సో ఈ విధంగా చేసేసుకోండి. సో ఈ విధంగా మీకు నచ్చిన ఇమేజెస్ అయితే తీసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్గా కొన్ని అయినా తీసుకున్నాను, 15 సెకండ్స్ మాత్రమే వచ్చింది. మీకు ఇంకా ఎక్కువ ఇమేజెస్ ఉన్నట్లయితే ఎక్కువసేపు అయితే వస్తుంది. సో ఈ విధంగా చేసుకున్నాం కదా. సో ఇప్పుడు టైం లైన్ని తగ్గించేసేయండి. టైం లైన్ తగ్గించేసి ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళిపోండి. క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళిపోయి ఫస్ట్ 4 ఇమేజెస్కి ఏం చేస్తారంటే కాల్ మీ డీజేలోకి వెళ్ళిపోయి 0-2 సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ 4 ఇమేజెస్కి ఇదే విధంగా క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళిపోవడం,
క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళిపోయి కాల్ మీ డిజే ఎఫెక్ట్ అని ఉంటుంది కదా, సో కాల్ మీ డిజే ఎఫెక్ట్ 02 సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసండి. సో ఈ విధంగా ఫస్ట్ 4 ఆటలకి ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు 0.3 సెకండ్స్తో ఇమేజ్ తీసుకున్నారు కదా, వాటిలో ఫస్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి. క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళిపోయి క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళిపోండి. ఇప్పుడు స్వీట్ లైస్ అని ఇంకొక ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ని అయితే మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా క్లిప్ గ్రాఫిక్ని, సో స్వీట్ లైస్లోకి వెళ్ళిపోయి 09 అనేది సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇంకొక ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి. క్లిప్ గ్రాఫిక్స్లోకి మళ్ళీ వెళ్ళిపోయి స్వీట్ లైస్లోకి ఈ విధంగా మళ్ళీ వెళ్ళిపోయి ఇప్పుడు 11 అనేది తీసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఈ 4 ఇమేజెస్లో ఫస్ట్ ఇమేజెస్కి ఏమో 09 ఇవ్వండి అండ్ సెకండ్ దానికి ఏమో 11 అయితే ఇచ్చేసేయండి. మీరు జస్ట్ ఈ విధంగా చూసినట్లయితే ఈ వీడియో అనేది చాలా బాగుంటుంది. సో మిగతా ప్రాసెస్ అయితే కంటిన్యూ చేసుకుందాము. ఫ్రెండ్స్ మీరు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు, వీడియోని లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. సో వీడియోని లైక్ చేసి కామెంట్ చేసినట్లయితే నాకు మంచి సపోర్టింగ్ ఉంటుంది, నేను కొత్త కొత్త వీడియోస్ అయితే మేము ముందుకు రాగలుగుతాను. సో ఫస్ట్ ఈ 4 ఇమేజెస్కి కాల్ మీ డిజే యూస్ చేసాము అండ్ సెకండ్ 4 ఇమేజెస్కి స్వీట్ లైస్ యూస్ చేసాం కదా. ఇప్పుడు ఒక ఇమేజ్ని మాత్రం మనం 0.666 వరకు ఎక్స్టెండ్ చేసుకున్నాం కదా, ఆ ఇమేజ్కి మాత్రం గుడ్ వైబ్స్ అనే ఒక క్లిప్ గ్రాఫిక్ని అయితే యూస్ చేసాము. అదే విధంగా డౌన్లోడ్ చేసుకుంటామంటే క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళిపోండి, కిందకి వెళ్ళిపోయినట్లయితే గెట్ మోర్ అని ఉంటుంది. సో గెట్ మోర్ మీద క్లిక్ చేసినట్లయితే యానిమేషన్స్లో ఫస్ట్ మనకి గుడ్ వైబ్స్ అనే కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసేయండి. మీకు ఇన్స్టాల్ ప్లేస్లో డౌన్లోడ్ అని ఉంటుంది. సో డౌన్లోడ్ చేసేసుకుంటే ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. బ్యాక్ మీద క్లిక్ చేసి ఇంకోసారి బ్యాక్ మీద క్లిక్ చేసేయండి. ఇప్పుడు ఆ గుడ్ వైబ్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఫస్ట్ 1 తీసుకోవాలి, 01 సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయాలి. ఇప్పుడు మళ్ళీ 4 ఇమేజెస్ 0.3 ఉంటాయి కదా, సో 0.3 ఉన్న ఇమేజెస్కి మళ్ళీ క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళిపోవడం, క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళిపోయి స్వీట్ లైస్లోకి వెళ్ళిపోండి. ఒకరికేమో 09 ఇవ్వాలి అండ్ సెకండ్ ఇమేజ్కి ఏమో 011 ఇవ్వాలి. సో ఇదే విధంగా అన్ని ఇమేజెస్కి చేసినట్లయితే చాలా అంటే చాలా బాగుంటుంది, మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. 0.666 పెట్టుకున్న ఇమేజ్కి మాత్రమే గుడ్ వైబ్స్లో 01 యువతా ఇవ్వాలి, మిగతా ఇమేజెస్కి స్వీట్ లైస్లో 09 011 సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ 4 ఇమేజెస్కి మాత్రం కాల్మీ డీజే మాత్రం ఎఫెక్ట్లో 02 అనేది సెలెక్ట్ చేసుకోండి. సో నేను అన్ని వాటికైతే చూపెట్టలేదు, వీడియో బాగా లెంత్ అవుతుంది అని. సో ఈ విధంగా అన్ని ఇమేజెస్కి ఎఫెక్ట్లు అయితే ఇచ్చేసుకోండి. ఎఫెక్ట్లు ఇచ్చేసుకున్న తర్వాత ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చేసి నేను ప్రొవైడ్ చేసిన టెంప్లెట్ని తీసుకోండి, లేయర్ మీద క్లిక్ చేసేయండి, మీడియాలోకి వెళ్ళిపోండి, డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోయి నేను ప్రొవైడ్ చేసిన టెంప్లెట్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని కత్తెర పక్కన ఉన్న స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి, ఆఫ్ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇంకొకసారి అదే టెంప్లెట్ మీద క్లిక్ చేసి బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు కిల్లింగ్ స్మైల్ అని ఇంకో పిఎన్జీని యూస్ చేశాను, దాన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. సో డౌన్లోడ్ చేసుకొని ఆ పిఎన్జీని కూడా తీసుకోండి, లేయర్ మీద క్లిక్ చేసేయండి, మీడియాలోకి వెళ్ళిపోండి, మీడియాలోకి వెళ్ళిపోయి నేను ప్రొవైడ్ చేసిన కిల్లింగ్ స్మైల్ అని ఉంటుంది కదా, సో ఆ పిఎన్జీని కూడా తీసుకొని కొంచెం పెద్దగా చేసుకొని పర్ఫెక్ట్గా ఈ విధంగా బాటంలో పెట్టుకోండి. సో ఈ విధంగా బాటంలో పెట్టుకొని దీన్ని కూడా వీడియో ఎండింగ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. ఒకసారి ప్లే అయితే చేసి చూసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ మ్యూజిక్తో ప్లే అవుతున్నప్పుడు ఫస్ట్ 4 ఇమేజెస్కి కాల్మీ డీజే యూస్ చేసాము అండ్ తర్వాత 4 ఇమేజెస్కి స్వీట్ లైస్ యూస్ చేసాము. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత చాలా బాగుంటుంది, మీ అందరికీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి. రెజల్యూషన్ 1080p ఉంచుకొని, ఫ్రేమ్ రేట్ 30 ఉంచుకోండి, బిట్రేట్ అనేది 4:5 మధ్యలో ఉంచుకొని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఫోన్ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. ఈ విధంగా ఒక మంచి వాట్సాప్ స్టేటస్ వీడియోని విత్ ఇన్ ఏ మినిట్స్లో అయితే చేసుకోవచ్చు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఎడిటింగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.